హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌతమి ఫుడ్స్. ఇవాళ మన స్పెషల్ ఏంటో తెలుసా? రెస్టారెంట్ స్టైల్లో తందూరి ప్రాన్స్. ఇది చేయాలంటే మనకి ఓవెన్తో పని లేదు, గ్యాస్ స్టవ్ మీదే ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వాడి డీప్ ఫ్రై కూడా లేకుండా ఈజీగా చేసుకోవచ్చు, తినచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం రొయ్యల్ని మ్యారినేట్ చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న ఒక 25 పెద్ద సైజు రొయ్యల్ని తీసుకున్నాము. ఇందులో ఇప్పుడు తగినంత పసుపు అలాగే ఉప్పు వేసుకోవాలి. నేను వేస్తున్నాను 1 స్పూన్ కారం, మీరు కావాలనుకుంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల నిమ్మరసం కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మీకు ఇష్టం అని అనుకుంటే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకుని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ రొయ్యల్ని మనం 1-30 నిమిషాల పాటు, అంతకన్నా ఎక్కువ మ్యారినేట్ చేసుకున్నా పర్వాలేదు, రొయ్యల్నైతే మనం మ్యారినేట్ చేసుకోవాలి. రొయ్యలు ఈ విధంగా మ్యారినేట్ అయిన తర్వాత ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. చాలా తక్కువ ఆయిలే వాడుతున్నాం మనం, డీప్ ఫ్రై కూడా అవసరం లేదు దీనికి. రొయ్యల్ని ప్యాన్లో వేసుకుని రోస్ట్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసేయకుండా ఇలా విడివిడిగా వేసుకోండి. ఒకవైపు వేగిన తర్వాత వేరే వైపు టర్న్ చేసుకోండి. అలాగే 2 వైపులా కూడా మనం రొయ్యల్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో మనకి రొయ్యలు అనేవి బాగా వేగిపోయాయి. ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ని టర్న్ ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు మీ దగ్గర ఏమన్నా ఇనప ఊస కానీ లేకపోతే పెద్ద సైజ్ టూత్పిక్ కానీ స్క్యూర్స్ కానీ ఏమున్నా సరే వాటికి ఇలా రొయ్యల్ని గుచ్చాలి. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒకసారి ట్రై చేస్తేనే మీకు అర్థమవుతుంది. గ్యాస్ స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఇప్పుడు ఈ రొయ్యల్ని అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. రొయ్యలు కొద్దిగా కలర్ మారుతాయి, అలాగే పొగ కూడా వస్తూ ఉంటుంది. ఈ టైంలో మనం స్టవ్ని ఆఫ్ చేసుకోవచ్చు, ఇక సర్వ్ కూడా చేసుకోవచ్చు. రొయ్యలకి ఈ పొగ ఫ్లేవర్ అంటే తందూరి ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. మనకి రెస్టారెంట్ స్టైల్లోనే ఇలా తందూరి ప్రాన్స్ ఇంట్లో తయారు చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో? డీప్ ఫ్రై పని లేదు, అలాగే బొగ్గుతో అవసరం లేదు, ఓవెన్తో అసలే అవసరం లేదు. తందూరి ప్రాన్స్ అయితే రెడీ అయిపోయాయి. మరి ఇలాంటి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.